हेलो एवरीवन, वेलकम टू लक्कीज किचन। ई रोज लक्कीज किचन लो चॉकलेट बर्फी स्वीट नी एला प्रिपेयर चेयालो चूपिंचबोता। इदि चाला ईजी गा क्विक गा अयिपोतुंदंडि। मुंदुगा दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम। ముందుగా మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ముందుగా గీని యాడ్ చేస్తున్నానండి। తర్వాత మిల్క్ పౌడర్ 2.5 కప్స్ వేస్తున్నాను। అలాగే షుగర్ పౌడర్ 1/2 కప్ వేస్తున్నాను। వేసి ఒకసారి కలుపుకుందాం। ఇప్పుడు మిల్క్ వచ్చేసి 3/4 కప్ యాడ్ చేస్తున్నాను। अलागे कार्डमम पौडर वच्चेसि 1/2 स्पून वेस्तुन्नानु। वेसि इवन्नी बागा मिक्स चेसुकुंदाम। एक्कड लंप्स लेकुंडा कलपंडि। लंप्स वस्ते स्वीट अनेदि टेस्टीगा उंडदु। सो एक्कड लंप्स लेकुंडा जाग्रत्तगा कलिपेसुकोंडि। इदि चूसारु कदा, इप्पुडु दीनिलो नुंचि नेनु 1/2 पार्ट नि सेपरेट चेसि सेपरेट प्लेट लोकि तीसुकुंटुन्नानु। दीनि पक्कन पेट्टेसुकुंदाम। इप्पुडु ई मिगिलिन उन्न दांट्लो मनं मुंदुगा तीसि पेट्टुकुन्न चाको पौडर नि याड् चेसुकुंदाम। వేసి బాగా మిక్స్ చేసుకోండి। ఇదిగోండి కోకో పౌడర్ కూడా రెడీ అయిపోయింది। దీని కూడా పక్కకి తీసేసుకుందాం। ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాని గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను। దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న వైట్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసి దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి బౌల్ అంతా। అలాగే మన చాక్లెట్ ని కూడా దానిపైనే వేసుకొని దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్ గా। ఇప్పుడు దీని మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ తో గార్నిష్ చేస్తున్నాను। దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి కంప్లీట్ గా కూల్ అయిపోయే వరకు। ఒక ప్లేట్ తీసుకొని అందులోకి జాగ్రత్తగా ముందుగా మనం రెడీ చేసుకున్న బౌల్ లో నుంచి జాగ్రత్తగా దీన్ని తీసేసుకుందాం। చూడండి నీట్ గా వచ్చేసింది। ఇప్పుడు బటర్ పేపర్ ని కూడా తీసేస్తున్నాను। జాగ్రత్తగా తీసుకోండి। చూసారు కదా, స్వీట్ ని టర్న్ చేస్తున్నాను। ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన షేప్స్ లోకి కట్ చేసుకుందాం। చూడండి మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది। దీన్ని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం। అంతేనండి, మన చాక్లెట్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది। చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।